Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఈ 18 ఏళ్లలో రచయితగా మీరు సాధించింది ఏంటి అంటే ఏంటి? కన్సిస్టెన్సీ. ఓకే, ఒక మాటలు చెప్పాలంటే ఒక కాంబినేషన్ ని నమ్ముకోలేదు. లేకపోతే ఒక వ్యక్తిని నమ్ముకోలేదు, ఒక సంస్థను నమ్ముకోలేదు. కేవలం రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్లో పాటల్ని ప్రజల ద్వారా మెప్పించడం వల్ల ఆ పాట నచ్చి దర్శక నిర్మాతలు మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం, మళ్ళీ వచ్చిన వాళ్ళ ఎవరో ఒకళ్ళకి ఎవరో ఒకరి నమ్మకం నా వల్ల నిజం అవ్వడం, అది మంచి పాటగా మళ్ళీ జనబాహుల్యంలోకి వెళ్ళడం, మళ్ళీ అది నాకు పాటలు తెచ్చిపెట్టడం. ఈ విధంగా ఈ 18 సంవత్సరాల్లోనూ ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక్కటి మాత్రం నేను సాధించగలిగాను. 18 ఏళ్ళు టోటల్గా ఎన్ని సాంగ్స్ ఏంటి? ఇప్పటికి 1400 పాటలు అయినాయి అంటే, విడుదలైన పాట లెక్క కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేను. 1400 సూపర్. ఈ 1400 పాటలు మామూలుగా ఒక దర్శకుడు తన అనుకున్న కథకి రిలెవెంట్గా ఉండేది రకరకాల వర్షన్లో రాస్తూ ఉంటారు. ఒక మీరు ఫస్ట్ వర్షన్ రాసిస్తే ఇది యాప్ట్ అండి, ఇది ఇలా వెళ్ళిపోదామండి, లేదా ఇది కాదండి అని మీరు పదే పదే రకరకాల మార్చి మార్చి వర్షన్ రాసిస్తూ సతాయించిన దర్శకులు చాలా మంది తగిలి ఉంటారు మీకు. అట్లా ఇబ్బంది పడింది, బాగా ఇబ్బంది పడింది ఎవరితోటి ఎక్కడ ఏ సినిమా? అంటే మీరు అరుదైన వ్యక్తుల గురించి అడిగితే ఆ ఒక్కళ్ళతో ఇబ్బంది పడ్డామండి అని చెప్పచ్చు. నేను గౌతమ్ మీనన్ గారికి రాసిన సినిమాలు తప్పితే మిగతా ఏ సినిమాల్లోనూ ఇబ్బంది పడకుండా రాసిన సినిమాలు లేవండి. అది గౌతమ్ మీనన్ గారు ఎందుకు ఇబ్బంది పెట్టలేదంటే ఆయనకు తెలుగు రాదు కాబట్టి. ఏమాయి చేసేవే, ఎటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో. ఇంకా డబ్బింగ్ సినిమాలకు వస్తే తోట ఈ సినిమాలన్నీ రాసాను. స్టేట్ సినిమాలకి రాసినంతగా డబ్బింగ్ ఆల్రెడీ వేరే రచయిత రాసేసింది, దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ లేదంటే ఇక్కడ మనం లిప్ సింక్ మ్యాచ్ అయ్యే విధంగా రాసుకోవడం ఇట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కదా? దానికి నేను ట్రూ ట్రాన్స్లేషన్ విధానం నుంచి ఫ్రీ ట్రాన్స్లేషన్ విధానంలోకి మార్చుకున్నానండి డబ్బింగ్ రచన అనేది. సత్యానువాదం నుంచి స్వేచ్ఛానువాదం అంటే ఆ కథ ఇక్కడ తీసుంటే నాకు విజువల్ చూపించకుండా ఇది సన్నివేశం ఇది ట్యూన్ అని చెప్తే నేనేం రాస్తానో అలా రాయడం అలవాటు చేసుకున్నాను అనమాట డబ్బింగ్ సినిమాలకి. అందుకని వాళ్ళు రాసిన కాగితం తీసుకోకుండా మళ్ళీ కొత్తగా నేను పాట రాసినట్టే రాస్తాను. ఇన్ని సినిమాలు రాయడం వేరు, ఇంతమంది హీరోలకు రాయడం వేరు, ఎక్కువ అల్లు అర్జున్ సినిమాకి పాటలు ఎక్కువ వేరు రాసే. హ్యాపీ పరుగు సినిమాలకి మంచి పాటలు వచ్చింది అల్లు అర్జున్ గారు, తర్వాత సరైనోడు ఒకటి, ఎమ్మెల్యే పాట ఒకటి. అసలు ఏ లింకు లేదండి. హ్యాపీ టైంలో ఒక కొత్త అబ్బాయి కావాలని అడిగితే అప్పుడు ఠాగూర్ మధు గారు అప్పుడే స్టాలిన్కి రాస్తున్నాను చిరంజీవి గారు పరారే పరారే ఇతను బాగా రాస్తాడు అని చెప్పి పంపించారు. సరైనోడికేమో బోయపాటి గారే నాతో ట్రై చేయాలనిపించిందని చెప్పి ఓ పాట రాయించుకున్నారు. పరుగు అప్పటికి దిల్రాజు గారికి నేను రాస్తా ఉన్నాను, మన కొత్త బంగారు లోకం, బొమ్మరిల్లు ఈ పాటలు రాసిన హిట్ అని. అందుకని ఆ సంస్థ ద్వారా అలా, అంతేగాని అల్లు అర్జున్ గారు పిలవడం వల్ల రాయడం అలా అయింది, రకరకాల దారుల్లో రాసాను. సంగీతం అనేది అందరికీ ప్రాణమే, గ్రాండ్ ఫోన్ నుంచి టేప్ రికార్డర్ తర్వాత ఇట్లా వచ్చి ఇప్పుడు క్యాసెట్ల రూపంలో వచ్చింది, తర్వాత సీడియల రూపంలో వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ రూపంలో ఉంది. ఈ మార్పుల గురించి మీ విశ్లేషణ ఏంటి? అసలు సంగీత రంగంలో జరిగినన్ని మార్పులు పరిణామాలు ఇంకెందులో జరగలేదేమో అనిపిస్తూ ఉంటుందండి. నాకు కారణం ఏంటంటే ఒక టైంలో ఒకే మైక్ ఉండేది గాయని గాయకులకి, వాయిద్యకారులకి, అందరికీ. ఆ మైక్ని నుంచి ఏ ఆర్టిస్ట్ ఎంత దూరంలో ఉన్నారు ఉంచాలి అన్న పరిజ్ఞానంతో సౌండ్ మిక్సింగ్ జరిగిపోయేది అంతే. ఆ తర్వాత వేరువేరు మైక్లు రావడం మొదలుపెట్టింది, కానీ ఒకేసారి రికార్డ్ అయ్యేది. ఆ తర్వాత ఛానల్స్ అని వచ్చేవి, అంటే కేవలం
గాయని గాయకులకి మాత్రం విడిగా ఇన్స్ట్రుమెంటలిస్టులకు విడిగా ఉండేది. ఈ మ్యూజిక్ వాల్యూమ్ ఎంత ఉండాలి, వీళ్ళ వాల్యూమ్ ఎంత ఉండాలని అదొక్కటే సౌండ్ ఇంజనీరింగ్. అది 8 ట్రాక్లు అయింది అప్పటికి, అనలాగ్ సిస్టమే. 8 ట్రాక్లు అంటే ఆ 8 వైర్ల నుంచి సిస్టమ్కి వెళ్ళడమే అనలాగ్ సిస్టమ్. తర్వాత రెహమాన్ గారు వాళ్ళు తీసుకొచ్చిన విప్లవంతో ఫీడింగ్ అని వచ్చింది. ఇప్పుడున్న సీడీలు లేవు, అప్పుడు ఫ్లాపీల్లో చేసుకునేవారు. ఫీడింగ్ అంటే విడివిడిగా రికార్డ్ చేసుకుని అన్నీ ఒక చోట కలపడం. ఇప్పుడు పదం 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 విడిగా పాడి దాన్ని పాటగా తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చే కొద్దీ ఇప్పుడు మనం 5.1 నుంచి 9.1 అలా వింటున్నాం హోమ్ థియేటర్లు. అదే డిటిఎస్ అయితే 16 ట్రాక్ల్లో వింటున్నాం. ఇంకా డాల్బీ ఎట్మాస్ ఇంకా చాలా ట్రాక్లు. కానీ వినేవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ ముందు తరం వాళ్ళు ముఖ్యంగా చేసే అపవాదం చేసే నింద ఏంటంటే సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేసేస్తుంది అని. సాహిత్యాన్ని సాహిత్యం వెనకాల ఉన్న 200 ట్రాక్ల్ని వినగలిగే అంతగా మన చెవులు ఇంకా ఎవాల్వ్ చేసుకోవట్లేదని నా అభిప్రాయం. అన్ని 200 ట్రాక్ల్ని బ్యాలెన్స్ చేస్తూ సాహిత్యాన్ని వినిపించేలా చేయడానికే సంగీత దర్శకులు అందరూ చాలా కష్టపడుతున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒకేసారి అన్ని వినడంలో సాహిత్యం మీద దృష్టి పెట్టడం అనేది మన చెవులకు కొంచెం కష్టం అవుతుంది. ఆ విధంగా సంగీతం పరిణామం చెందినంత వేగంగా మన అభిరుచులు మన చెవులు పరిణామం చెందలేదు. కొంతమంది పరిణామం చెందారు. ఆ పరిణామం చెందేవాళ్ళు దాన్ని ఆస్వాదించి హాయిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ పరిణామం చెందని వాళ్ళు మాత్రం విమర్శించడానికి పరిమితం అవుతున్నారు. అది నా అభిప్రాయం. ఇప్పుడు అప్పుడు వేరు, మీరు చాలా మార్పులు వచ్చారంట సంగీతంలో, ఎక్కువ మార్పులు వచ్చినా మీరు చెప్పారు ముందు. ఇప్పుడు సోషల్ మీడియా మాట్లాడితే రీల్స్ స్టోరీస్ షార్ట్స్లోను అన్నిట్లో మ్యూజిక్ మీద ఎక్కువ ప్రాధాన్యత, యూట్యూబ్లో పెట్టుకోవడం ఏం చేయటం వీటిని, అంటే ఆ పాటని ఇదివరకు కంటే రచయితకి ఓహో ఈ పాట నా పాట ఇంత పాపులర్గా ఇంత సోషల్ మీడియాలో వెళ్తుంది ఇట్లా ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు సోషల్ మీడియాలో సాంగ్స్ గురించి? ఇప్పుడు వ్యూస్ అన్న దృష్టిలోనే సక్సెస్ ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను ఇంకేం కావాలి, మొట్టమొదటిసారి తెలుగులో 100 మిలియన్ వేగంగా 100 మిలియన్ చూసిన పాటగా అప్పుడు అందరూ అనుకుంది. ఆ 100 మిలియన్ అనేదే ఆ అంకె అనేదే ఇప్పుడు ఇప్పుడు అంకె అనేదే మనకి పరమావధిగా అవుతుంది అన్నమాట. వస్తుందా? వస్తుంది. అంటే ఒక ఒక స్థాయి వరకే దాన్ని తెచ్చుకోగలరు. అంటే మీకు ఆ అంకె వస్తేనే కదా తిరిగి డబ్బులు వచ్చేవి మామూలుగా. ఆ అంకెని డబ్బులతో కొనుక్కోవడం అనేది కొంతవరకే సాధ్యం. ఒక ఒక వచ్చిన అంకెలో 5% నాకున్న అవగాహన మేరకు, అంటే చూడగానే 8 మిలియన్స్ వచ్చినాయా అని ఆ పాట మీద దృష్టి పెట్టడానికి ఏమన్నా కొనుక్కుంటే కొనుక్కోవచ్చు. గనక కొనుక్కోవట్లేదని నేను చెప్పట్లేదు. ఉంది, అది కూడా పబ్లిసిటీ స్ట్రాటజీలో ఒక భాగం. కాకపోతే ఒక స్థాయి మించి అంకె పెరగదు. దానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, ఇది కొనుక్కున్నారా లేదా అని చెప్పడానికి. మిలియన్స్ పెరుగుతూ ఉంటే లైక్స్ కామెంట్స్ నెంబర్ అలాగే ఉంటుంది. ఓకే, అది మీరు కొనుక్కున్నట్టు లెక్క అనమాట. అండ్ ఒక్కోసారి ఒక ఒక రాత్రిలో పెరిగిపోతూ ఉంటాయి అనుకోకుండా, ఆ తర్వాత మళ్ళీ అలాగే ఉంటాయి ఆ నెంబర్. ఇవన్నీ చూస్తే కొనుక్కున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. అది ఒక స్థాయి వరకు, ఒక నెంబర్ వరకే ఈ నెంబర్ గేమ్ అంతా నడుస్తుందండి. ఆ తర్వాత పాట బాగుంటేనే, ఇప్పుడు బేబీ ఉంది, 50 మిలియన్లు కొనుక్కోవడం అనేది అసాధ్యం అండి. అంత అంత ఉండదు కదా, అసాధ్యం. 50 మిలియన్లు కొనుక్కోవడం అంటే ఎంతో పెట్టాలి. అంటే ఆ సినిమా పాటలకు పెట్టే బడ్జెట్కి సరి సమానంగా పెట్టేయాలి. అంత పెట్టుకుని ఎందుకు కొనుక్కోవడం? కానీ కొనుక్కోవట్లేదని మాత్రం నేను అన్నండి, నేను మీతో వేకేపిస్తాను కొనుక్కుంటున్నారు. దర్శకులే తను అనుకున్న పాటని వేరే వాళ్ళు రచయితలు రాయలేకపోతున్నారు. చాలా మంది దర్శకులు పాటలు కూడా వాళ్ళే రాసేసుకున్నారు. ఇప్పుడు ఖుషి సినిమా సెన్సేషన్ హిట్ అయింది, విజయదేవరకొండది, ఆ పాటలన్నీ తన సేవ నిర్వహణ రాసుకున్నాడు. సో అలా రాసుకోవడం ఒక రచయితగా మీరు ఏం చెప్తారు? తప్పేం లేదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి దీనికి దర్శకుడిగా
నేనే న్యాయం చేయగలను అని ఆయనకు అనిపించి ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు పాటలు రాసుకొచ్చాను. అందులో తప్పలేదు. దాసనారాయణరావు గారు కూడా పాటలు రాశారు. జరిగిందే, జరగని విషయం ఏం కాదు. అయితే నేను ఇందాక చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఎంతవరకు ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ అవుద్ది అనేది కాలమే చెప్పు. అంటే కొంచెం డిఫరెన్స్ వస్తుందంటే కథ తను కన్సీవ్ చేశారు కాబట్టి ఆ కథ తాలూకు అవగాహన ఆయనకే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రైటింగ్లో ప్రొఫెషనలిజం కంటే కూడా ఈ కథకి ఇది కావాలి అనుకున్నప్పుడు ఆ రాయగలిగే విద్య మన దగ్గర ఉన్నప్పుడు రాయడంలో తప్పలేదు. చాలు. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.